భూమా అఖిల ప్రియ గారు ఏవి సుబ్బారెడ్డి గారి కూతురుపై ఒక కేసు వేయడం జరిగింది. అసలు దేనికి సంబంధించి కేసు, ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హాయ్ సార్. సార్, ఎందుకు సార్ దేనికి సంబంధించి ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది? యా, మామూలుగా మనకి దీని కొద్దిగా నేపథ్యం చెప్పుకుంటే అర్థమవుతుంది. లాస్ట్ మంత్ అంటే మే 16న లోకేష్ పాదయాత్ర నందెల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి రెండు వర్గాలు పోటీ పడినాయి. తెలుగుదేశంలో ఇప్పుడు అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి భూమా అఖిల ప్రియ వర్గం, ఏవి సుబ్బారెడ్డి వర్గం. ఏవి సుబ్బారెడ్డి ఎవరో కాదు, ఒకప్పుడు భూమా అఖిల ప్రియ వాళ్ళ నాన్న భూమా నాగిరెడ్డికి రైట్ హ్యాండ్, తర్వాత క్లోజ్ ఫ్రెండ్. అయితే నాగిరెడ్డి చనిపోయినాక వీళ్ళ మధ్య గ్యాప్స్ వచ్చి విడిపోయారు. సో ఆల్రెడీ రెండుసార్లు నాగిరెడ్డి ఈయన సుబ్బారెడ్డి మీద అఖిల ప్రియ హత్యా ప్రయత్నం చేసిందని కూడా సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నాడు. రెండు ఒకసారి అయితే సుపారీ ఇచ్చారు వీళ్ళు, సుపారీలో కడప పోలీసులకు ఆ సుపారీ కిల్లర్స్ దొరికిపోయారనేది కూడా అప్పట్లో బహిరంగమైంది. సో అంత రైవల్రీ ఉంది సుబ్బారెడ్డికి అఖిల ప్రియ మధ్య. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ 16న వాళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా తమ బల ప్రదర్శన చేయాలి లోకేష్ దగ్గర అనేది వాళ్ళు రెండు గ్రూపుల డిజైర్ అన్నమాట, వాళ్ళ గోల్. అందువల్ల జనాల్ని విపరీతంగా సమీకరించుకొని వచ్చారు. అయితే ఏమైందంటే రెండు వెర్షన్లు ఉన్నాయి ఇక్కడ. సుబ్బారెడ్డిని ఆ అమ్మాయి అటాక్ చేయించి వాళ్ళ మనుషుల దగ్గర కొట్టింది, ఆయన కింద పడిపోయాడు, బ్లడ్ అంతా వచ్చేసింది. ఆ విజువల్ అయితే ఉంది, అంటే ఈమె స్పీడ్గా వస్తుంది, ఆమెతో పాటు మనుషులు వస్తున్నారు, రాగానే కొట్టేశారు, ఆయన ఊహించలేదు కొడతారని. సో అలాగా ఆయన కింద పడిపోవడం, బ్లడ్ రావడం, ఈ లోపల అందరూ వచ్చేసి సేవ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఆయన వెళ్ళి కేసు పెట్టాడు సుబ్బారెడ్డి. కేసు పెట్టినప్పుడు ఈమెని అరెస్ట్ చేశారు, ఈమె హస్బెండ్ భార్గవర్ని కూడా అరెస్ట్ చేశారు. సో వాళ్ళిద్దరూ దాదాపు 1 వీక్ జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్ వచ్చింది, కండిషన్ బెయిల్ వచ్చింది. సో దాని తర్వాత ఆ రోజు జరిగినప్పుడు ఏం చేసిందంటే ఈ ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ అమ్మాయి జస్వంతి రెడ్డి అమ్మాయి పేరు, ఆ జస్వంతి రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేసింది. అవును. ఆ వీడియోలో ఏంటంటే అఖిల ప్రియని బాగా బూతులు తిట్టింది, తర్వాత ఈ అమ్మాయికి కానీ టికెట్ ఇస్తే ఈసారి మేము ఓడిస్తాము అనేది కూడా అధిష్టాన వర్గానికి హెచ్చరించింది. ఆ బూతులు తిట్టిన వీడియో అది వైరల్ అయింది బాగా ఈ అమ్మాయిని, ఎందుకంటే వాళ్ళ నాన్న మీద అటాక్ చేశారు కాబట్టి ఆ అమ్మాయి ఆక్రోశంలో చాలా గట్టిగానే తిట్టింది. దాని తర్వాత అఖిల ప్రియ కూడా తిట్టింది ఇతన్ని, తర్వాత ఈవెన్ భార్గవరామ్ కూడా లోకేష్ సమక్షంలోనే మిమ్మల్ని వేటాడి వేటాడి ఇచ్చేస్తాము, ఎక్కడికి పోయి నా కొడుకల్లారని ఇదే భాష మాట్లాడాడు ఓపెన్గానే. సో ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే అఖిల ప్రియ ఒక డిఫేమేషన్ కేసు ఫైల్ చేసింది జస్వంత్ రెడ్డి మీద, నన్ను తిట్టిందని. నిజానికి వీళ్ళు అంతకంటే ఘోరంగా తిట్టారు వాళ్ళని. కానీ ఈ అమ్మాయి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక రివెంజ్ పాలిటిక్స్ నడుస్తుంది. అంటే ఎదుటోళ్ళని మ్యాక్సిమం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అయితే దీని మీద ఒక త్రిసభ్య కమిటీ కూడా వేశాడు చంద్రబాబు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, కానీ ఆ రిపోర్ట్లో ఏముందనేది వాళ్ళు బయట పెట్టట్లేదు ఆఫీషియల్గా. రెండు తెలుగుదేశం పార్టీ వర్గాలే. ఎందుకంటే నంద్యాల్లోనూ ఆలగడ్డలోనూ వీళ్ళకి బలం ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ అఖిల ప్రియ వాళ్ళ బ్రదర్ కూడా బ్రహ్మానందరెడ్డికి అఖిల ప్రియకి మధ్య కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే అతను నంద్యాల నుంచి నిలబడాలని కోరుకుంటున్నాడు, అమ్మాయి ఏమో నంద్యాల కూడా కావాలంటుంది అఖిల ప్రియ. సో ఆళ్ళగడ్డ కావాలి, నంద్యాల కావాలనేది ఎంఐకి ఉంది. సో ఎంఐ వీళ్ళ హస్బెండ్ చెరుకు పోటీ చేయాలని. సో ఈ ప్రాబ్లమ్స్ గతంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వల్లనే ఓడిపోయారనేది తెలుగుదేశం యొక్క సమీక్షలో తెలిసింది. అయినా కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు చంద్రబాబు కానీ మిగతా లోకేష్ కానీ వీళ్ళందరూ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఈ జస్వంత్ రెడ్డి ఎవరో కాదు, బోండా ఉమామహేశ్వరరావు అని ఉన్నారు కదా, ఎక్స్ ఎమ్మెల్యే ప్లస్ పాలెట్ బ్యూరో సభ్యుడు తెలుగుదేశం, వాళ్ళ కొడుకు సిద్ధార్థ భార్య ఎంఐ జస్వంత్ రెడ్డి. సో ఇప్పుడు బోండా ఉమ కూడా సీరియస్గా ఉన్నాడని చెబుతున్నారు, అంటే ఫైర్ అయ్యాడు అఖిల ప్రియ మీద. అఖిల ప్రియ నా కోడల్ని వేధిస్తూ ఉంది, నా కోడలు కుటుంబాన్ని వేధిస్తూ ఉంది,
ఈసారి కానీ అఖిల ప్రియకి ఇస్తే మాత్రం నంద్యాలలో ఆలగడ్డలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని బోండవమ్మ కూడా చంద్రబాబు గారి దగ్గరకు తీసుకెళ్ళాడు విషయాన్ని చెప్తున్నారు. ఇది కొంత ఇప్పుడు ఏంటంటే ఏవి సుబ్బారెడ్డికి కూడా బలం పెరిగినట్టుగా, ఎందుకంటే బోండవమ్మ ఉమాకి కొద్దిగా స్ట్రాంగ్ హోల్డే ఉంది. పాలిట్ బ్యూరో సభ్యుడు ఆయన, తెలుగుదేశం అధిష్టానంతో దగ్గరగా ఉంటాడు. సో ఆయన కోడలు కాబట్టి ఈ అమ్మాయికి కూడా ఈసారి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదో ఒక చోట, ఆలగడ్డలోనో నంద్యాలలోనో. జస్వంత్ రెడ్డి కూడా పోటీ చేసే ఆలోచనలో ఉంది. సో రాజకీయాలకి రావాలి అనే ఆలోచనలో ఉంది. అంటే ఒకప్పుడు ఏంటంటే మగవాళ్ళ మధ్య ఫ్యాక్షనిజం ఉండేది, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ వారసులు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అమ్మాయిల మధ్యనే, ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డికి కూడా ఇద్దరు కూతుర్లు. సో జస్వంత్ రెడ్డి చాలా చురుగ్గా పాలిటిక్స్లోకి రావాలని కోరుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ కూడా రాజకీయ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ నుంచి కూడా సపోర్టు అమ్మాయికి ఉంది. ఇటు ఈయన ఏవి సుబ్బారెడ్డికి కూడా బలమైన సపోర్ట్ ఉంది, ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఫ్యాక్షనిస్ట్. ఆయన ఏవి సుబ్బారెడ్డి నాగిరెడ్డి తరపున మొత్తం ఫ్యాక్షనిజం అంతా ఆయనే చూసుకునేవాడు. సో ఆయన గ్రౌండ్ లెవెల్లో బాగా పట్టుంది, బాగా డబ్బులు సంపాదించారు. సో అందువల్ల ఆయన రైవలరీ స్ట్రాంగ్గానే ఉంటుంది అఖిల ప్రియకి. రెండోది ఆయన ఒక ఓపెన్గానే ప్రతిజ్ఞ చేశాడు, నా జీవిత లక్ష్యం అఖిల ప్రియని నేను రాజకీయాల నుంచి తరిమేయాలి, ఇదే నా జీవిత లక్ష్యం అని కూడా ఆయన ఓపెన్గానే టీవీలో చెప్పాడు ఇంటర్వ్యూలో. ఎందుకంటే ఆ అమ్మాయి నన్ను 2 సార్లు హత్యా ప్రయత్నం చేసింది, నేను చిన్నప్పుడు ఎత్తుకొని పెంచాను ఆ పాపని, ఇప్పుడు నన్నే చంపడానికి అమ్మాయి ప్రయత్నిస్తూ ఉంది, అసలు ఫ్యాక్షన్లు ఇవన్నీ వద్దు, ప్యూర్గా రాజకీయాలు చేద్దాం మనం అనుకున్నాము, కానీ ఈ అమ్మాయి మళ్ళీ రాజకీయాలు వదిలేసి ఫ్యాక్షన్ లెక్ దిగింది అనేది అతను ఆరోపిస్తున్నారు. అదైతే కొంత వాస్తవం ఉంది, ఎందుకంటే అఖిల ప్రియని ఇక్కడ కూడా చూసాం కదా, కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేశారు వాళ్ళు. ఆ కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ వాళ్ళు జైలుకి కూడా వెళ్ళారు. సో ఆ టైంలో జైలుకి కూడా చంద్రబాబు కానీ తెలుగుదేశం నుంచి కానీ ఎవరు పరామర్శకు కూడా రాలేదు అఖిల ప్రియకి. అక్కడ ఏంటంటే వీళ్ళు కూడా చంద్రబాబు కానీ ఆ నాయకత్వం కూడా ఏంటంటే ఒక రకమైన అవకాశవాద రాజకీయాలను అక్కడ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే 2 వర్గాలను ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తూ 2 వర్గాలు ఉంటే బెటర్, మన కంట్రోల్లో ఉంటారు అన్నట్టుగా అధిష్టానం కూడా చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సాల్వ్ చేయకుండా ప్రాబ్లమ్. ఇది ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా ఇట్లాంటి టాక్టిక్స్ ప్లే చేసేవాళ్ళు, అంటే లోకల్గా 2 వర్గాలని వాళ్లే ప్రోత్సహించేవాళ్ళు. 2 వర్గాలు ఉంటే ఇద్దరు మన కంట్రోల్లో ఉంటారు, లేదంటే ఒకడే ఉంటా బలవంతుడైపోతాడు. సో ఇది అనమాట లేటెస్ట్గా ఇప్పుడు ఈ డ్రామా స్టార్ట్ అయింది. అంటే ఆ రోజు ఏవి సుబ్బారెడ్డి గారి మీద దాడి ప్రయత్నించినప్పుడు అంటే ఎలా సార్, అంటే వీళ్ళు కలిసి వెళ్తున్నారా? అందరూ ఒకే దగ్గర ఉన్నారు అక్కడ, అంటే ఏదైనా ఒక పార్టీ మీటింగ్కి. అదే లోకేష్ పాదయాత్ర. ఓకే, పాదయాత్ర ఎంటర్ అయినప్పుడు ఆహ్వానం కోసం వీళ్ళు వెళ్ళారు అక్కడికి. వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే ఫైట్ లాగాడని చెప్తుంది. ఫైట్ లాగిన వీడియో అయితే లేదు, ఎందుకంటే సీసీటీవీలు ఉంది కదా, ఫైట్ లాగిన వీడియో లేదు. అతను రిజెక్ట్ చేశాడు దీన్ని, నేను ఫైట్ లాగడం ఏంటి, నా అమ్మాయిని చిన్నప్పటి నుంచి పెంచాను, ఉంటే విజువల్ చూపించమను, నన్ను కొట్టిన విజువల్ అయితే ఉంది క్లియర్గా అని చెప్తున్నాడు, అది నిజం కూడా. సో వాళ్ళు విచారణలో తెలిసింది ఏంటంటే కమిటీ విచారణలో కూడా ఈ అమ్మాయి అయితే కొట్టించింది వాస్తవమే, బట్ కేసు పెట్టకుండా ఉండాల్సింది, అధిష్టాన్ని ఆయనకు చెప్పు ఉండాల్సింది అనేది వాళ్లకున్న ఇదన్నమాట సమాచారం.